సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/8/2024 బుధవారం తిథి రావణ శుద్ధ నవమి ఉదయం 10:23 వరకు, తదుపరి దశమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:13 వరకు, యోగం ఇంద్ర సాయంత్రం 4:06 వరకు, కరణం కౌలవ ఉదయం 10:23 వరకు, వజ్రం సాయంత్రం 5:58 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తం పగల 10:40 నుండి 12:38 వరకు, అమృతకాలం రాత్రి 3:50 నుండి 5:29 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:46 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున చేపట్టినటువంటి వ్యవహారంలో కొంత ఆలస్యము, ఆటంకాలు వంటి ఫలితాలు ఉండే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే అనవసర కోపావేశాలు పెరుగుగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామ్యంతో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పొడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వచ్చినదనం వచ్చినట్టు ఖర్చును ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనాలోచిత నిర్ణయాలు అనేటువంటి ఉండగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అలాగే వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణువాలయ దర్శనం, విష్ణాలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. మరియు అనుకున్న వ్యవహారాల విషయంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసును పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు, ఇబ్బందులు, తలెత్తలు, వృత్తి వ్యాపారాలు తెచ్చా ప్రయాణాలు ఉండగలవు. కొన్ని అపవాదాలు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దుష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, మనశ్శాంతి తక్కువగా ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు, చేర్పులు ఉన్నప్పటికీ కూడా వ్యవహారాలు చక్కబెట్టులలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు.
స్నేహితులు బంధువుల యొక్క సహకారంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచుకోవడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే, వీరు విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగలదు. అలాగే వృత్తిరీత్యా కొన్ని ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అలాగే వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొద్దిపాటి మార్పులు చేస్తారు. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలు వచ్చినట్లయితే, వీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానాలిచ్చే సమస్యలు ఉత్పన్నమవును, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దుశ్చింత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. వీ మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం అంటే అప్పుడు వచ్చే దినఫలాలతో మళ్ళగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.